బలమైన నిరారోపణ చేయబడినటువంటి ఎక్యూజ్ని ఏపీ పోలీస్ కస్టడీలోకి తీసుకొని చట్టబద్ధంగా కోర్టులో హాజరుపరిచి ప్రొసీజర్ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు వారికి సంబంధించినటువంటి కొన్ని తోక పార్టీ నాయకులు ఏదో పెద్ద గందరగోళం జరిగిపోతున్నట్టు అన్యాయం జరిగిపోతున్నట్టు అక్రమం జరిగిపోయినట్టు చిత్రీకరించే ప్రయత్నం గత రెండు రోజుల నుంచి చేస్తున్నారు ఒక ప్రజాబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి పార్లమెంట్ సభ్యులు ఏ దశలో ఆయన అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు ఇదందరికీ తెలిసినటువంటి సత్యం ఆ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్ మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి తెలుగుదేశాన్ని జనసేనని ఓడించి పార్లమెంట్కు వెళ్ళినటువంటి వ్యక్తి మాతో విభేదించాడు కారణాలు ఏమైనప్పటికీ కూడా విమర్శలు చేస్తున్నాడు చేయొచ్చు తప్పులేదు ఏ రకమైన విమర్శలు చేస్తున్నారు ఏ రకమైన మాటలు మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యంలో మాట్లాడకూడనటువంటి మాటలు నాయకత్వాన్ని విమర్శించడం విచ్చలవిడిగా మాట్లాడటం విమర్శ చేయటం ఓకే ఒక దశ వరకు విమర్శను సహించవచ్చు తప్పులేదు కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారి సలహా మేరకు టీవీ 5 ఏబిఎన్ వారి మద్దతు తీసుకొని విమర్శలే తన జీవితంగా పెట్టుకొని ఒక రచ్చబండ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకొని రోజుకి గంట రెండు గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాయకుల్ని విమర్శ చేయటం ఈ రకమైన విమర్శ ఎలాంటి విమర్శలు చేస్తున్నారండి ఆయన అరే తురే రచ్చబండ నీచమైన భాష నీచమైన అహావభావాలు కులాన్ని రచ్చగొట్టడం మతాన్ని రచ్చగొట్టడం అరే తురే నన్ను ఎవడు ఏం చేయలేడు అని మీసం తిప్పటం ఒక దశలో అన్నాడు నాకు అర్థం కాల చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు మా వంటి మీద ఎక్కడున్నా వెంట్రుకను కూడా పీకలేరు అంటే క్రిస్టియానిటీని ఫాదర్ని కించపరిచే విధంగా భూత పదజాలంతో ఇష్టం వచ్చిన ఇలాంటి మాటలు ఒకటి కాదు రెండు కాదు రోజు నిత్యం ఇదే పని ఒక కులాన్ని రెచ్చగొట్టడం ఒక మతాన్ని రెచ్చగొట్టడం అహింసను హింసను రెచ్చగొట్టడం బలవంతంగా ఏదేదో మాట్లాడటం చేస్తున్నటువంటి సందర్భం ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు చూశారు దేనికైనా కొంత హద్దు ఉంటుంది చట్టం తన పని తాను చేసుకోకుండా ఉండదు కొంతకాలం సహిస్తుంది అబ్జర్వ్ చేస్తుంది సాక్ష్యాధారాన్ని దొరికిన తర్వాత చట్టం కూర్చోదు మొన్న బయటకు వస్తుంది ఎంత వాడైనా సరే ఒక సామాన్యుడైనా పార్లమెంటు సభ్యుడైనా మంత్రి అయినా ప్రతిపక్ష నాయకులైనా ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తన చేసి సమాజంలో శాంతిని నెలకొల్పాలనేటువంటి పద్ధతులు లేకోకుండా అశాంతిని సృష్టించి తగాదాలు పెట్టి కుట్ర చేస్తే వారిని చట్టం చూస్తూ ఊరుకోవాలండి చట్టం చూస్తూ ఊరుకుంటే తోటి సమాజం బతుకుతుందా అందువల్లే చట్టం రంగంలోకి దిగిన తర్వాత ఎంత గందరగోళం చేస్తున్నారండి నిన్నటి దాకా బలపరిచినటువంటి గంటల ధరబడి చూపించారు బూతులు టీవీ 5 వారు అలాగే ఏబిఎన్ వారు గంటల ధరబడి చూపించారు ఒక విధంగా చెప్పాలంటే వారే ఈ భాషంతా రాసిచ్చారేమో అనేటువంటి పద్ధతుల్లో వ్యవహారం చేశారు ఇవాళ ఒకసారి చట్టం తన రంగంలోకి దిగి సాక్ష్యాధారాలు చూపించి 46 సీడీలను నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అరెస్ట్ చేస్తే ఏమంటారండి అసలు ఎంపీని అరెస్ట్ చేస్తారా ఏ అరెస్ట్ చేయకూడదు ఎంపీని అసలు ఎంపీ ఎందుకు నేరం చేస్తున్నాడు అది అడగరా దాన్ని అడగరు ఎంపీ గారు నేరం చేస్తున్నప్పుడు
భూత పదజాలం వాడుతున్నప్పుడు అయ్యా ఇది భూతు వాడకూడదు తప్పు రాజకీయాల్లో అని చెప్పనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఇవాళ అరెస్ట్ ఎందుకు చేస్తారు అసలు ఎంపీని అరెస్ట్ చేస్తారా స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా అరెస్ట్ వారెంట్ ఉందా ఏం మాటలు ఇవన్నీ పోలీసులకు తెలియదా సిఐడికి అరెస్ట్ వారెంట్ అవసరమా ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే అతను ఎంతవారైనా సరే నేరానికి పాల్పడ్డాడని ప్రాథమిక సమాచారం సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారు స్పాట్లో అంతే స్పీకర్కి ఇన్ఫామ్ చేస్తారు తర్వాత ఇది తెలియదా ఏదో గందరగోళం చేసేసి ఏదేదో జరిగిపోతుంది ఈ ప్రభుత్వం మీద బురద జల్దాం పోలీసుల మీద బురద జల్దాం అనేటువంటి కార్యక్రమాలు చేశారు మంచివే ఏమైందండి హైకోర్టుకు వెళ్ళారు బెయిల్ కావాలన్నారు హైకోర్టు వారు బెయిల్ రిజెక్ట్ చేసి లోయర్ కోర్టుకు వెళ్ళమన్నారు లోయర్ కోర్టులో నిన్న ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కుట్రలో రెండో భాగాన్ని నిన్న ప్రదర్శన చేయడం మొదలెట్టారు బెయిల్ హైకోర్టులో విచారణ జరుగుతున్న సేపు బాగానే ఉన్నాడు రాజు గారు అక్కడ బెయిల్ డిస్మిస్ అవ్వగానే ఇది కుంటడం మొదలెట్టాడు కుంటుతూ లోయర్ కోర్టుకు వెళ్ళి సహజంగా లోయర్ కోర్టులో ఎవరైనా ఒక ముద్దాయిని ప్రొడ్యూస్ చేసినప్పుడు అతన్ని మ్యాజిస్ట్రేట్ గారు కానీ అక్కడ ఉన్న జడ్జి కానీ అడుగుతారు ఏమండి మీకు ఏమైనా పోలీసు ఇన్కన్వీనియన్స్ కలిగించారా మిమ్మల్ని ఏదైనా మ్యాన్ హ్యాండిల్ చేశారా అని అడుగుతారు ఎవరైనా అడుగుతారు రాజుగారినే కాదు జేబులు కొట్టేవాడిని అరెస్ట్ చేసినా కూడా వాడిని ప్రొడ్యూస్ చేసినప్పుడు అడుగుతారు అడిగితే వాళ్ళు చెప్తారు నోట్ చేసుకుంటారు రాజుగారు నన్ను కొట్టారు నన్ను చంపేయడానికి ప్రయత్నం చేశారు నా కాళ్ళు వాసిపోయినాయి అని ఈయన గగ్గోలు పెట్టాడు ఈయన లాయర్లు గగ్గోలు పెట్టారు నిజంగా అసలు దెబ్బలు ఉన్నాయా లేవా ఉంటే ఎందుకు వచ్చాయి ఆయనే దెబ్బలు కొట్టుకున్నాడా లేక ఈ ప్రయాణంలో ఆయనకున్నటువంటి హెల్త్ హిస్టరీ వల్ల ఏమైనా జరిగిందా అది సోరియాసిసా ఎందుకు జరిగింది ఎలా వచ్చాయి అనేది వైద్యులు నిర్ణయించవలసినటువంటి అంశం దొన్నపోతు ఈయండి అన్నారు కట్టేయండి కట్టేయండి అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్యాయం అక్రమం ఏమన్యాయం అండి ఏం అక్రమం అండి పోలీసు ఎలా ప్రవర్తిస్తుందండి వాళ్ళ రాష్ట్రంలో ఒక జేబులు కొట్టేవాడిని చైన్ స్నాచర్ని పట్టుకున్నా కూడా కొట్టకోకుండా ఇన్వెస్టిగేషన్ చేసి ఫ్రెండ్లీ పోలీసింగ్ తయారు చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో దేశంలో ఒక ఎంపీని బట్టు కొడతారా మీరు కుట్ర చేస్తున్నారు కొట్టారనేటువంటి మాట చెప్పి ఈ ప్రభుత్వాన్ని పోలీసుల్ని అపాసుపాలు చేయాలనే మరొక కుట్రకు మీరు తెరదీశారు తప్ప కొట్టవలసిన అవసరం ఏముందండి ఎంపీని కొట్టాల్సి వస్తే పోలీసులు కొడతారండి జనం కొడతారని పారిపోయి ఢిల్లీలోను హైదరాబాద్లోను తలదాక్కున్నదే గత కొంతకాలం నుంచి పోలీసులు అరెస్ట్ చేస్తారు నేరారోపణలకు సంబంధించినటువంటి రుజువులు తీసుకుంటారు తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ప్రొడ్యూస్ చేసినప్పుడు సహజంగా చట్ట ప్రకారం జరుగుతుంది అదే జరిగింది నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేసేస్ ఎవరైనా సరే ముద్దాయి కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు మ్యాజిస్ట్రేట్ కంప్లైంట్ చేసినప్పుడు డెఫినెట్గా దాన్ని అతన్ని డైరెక్ట్ చేస్తారు హాస్పిటల్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోమని దీంతోపాటు హైకోర్టు కూడా వెళ్ళారు లోయర్ కోర్ట్ హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారని పేపర్లో చూశాం అన్ని కోర్టులు కలవి నిలుతున్నారు మంచిదే న్యాయస్థానాల చుట్టూ తిరగవలసిందే న్యాయం మీకు రావాలనేటువంటి భావంతో ఉండవలసిందే కానీ ఎక్కడా కూడా చట్టం దాటి ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి ఉన్నా గగ్గోలు చేసి ఏదో ఒక విధంగా గందరగోళం చేసి ఈ ప్రభుత్వాన్ని మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు ఏమండి చంద్రబాబు నాయుడు గారు దీనికి అన్నిటికీ డ్రామా కారణం ఆయన కదండి